पार्टी नियमितनंदुकु पार्टी की धन्यवाद पार्टी नायकत्वा धन्यवाद एंपल गारी अभिनंदन राष्ट्र पार्टी आदेश प्रकार रईत जिला कमटी मूड रोज प्रोग्रम जो अंदर मोदी रोजगार आत्महत्य रैतना उंटे वारे परामर्शी वार सामान उच्च अग्रिकल लड़ी गारी वारी निवारण अर्पित अद इनद तारीख ना कार्यक्रम रेज इरव तुमदो तारीखन यह रोज रईत एर्क परस्थित अंटीर इन स्लोगन अभी अंदर उठी मुख्य धाएं को चाल इबंध पड़ता रैत अभी का चपा क्राफ सिस्टम वर्वा को मैं नमो चुस्क नमो को मी बैठ एद अरेकरम एकरम पावेकरम रैत अम्मी धाया चुतकनी इंकोट आ रोजना प्रभुत्म चुब्तनी मन मुझे अटे पार्टी स्लोगन इच्छे वरकू लेकिन पत्रिक वरकू चुप्तारेमन गिंज को मिगलचा लेदा रुद्द शाता अभी मन अंदर चूं रोजू टीवी का रोजना रैतु हलो लक्ष्मण अंतर एक् चूँ कल इवाड़ी धाएं एक्तने धाया दिख ले पदहे रोजल इरव इरव रोजल वरकू डबू पड़ रईत इलां परस्थित मैं रईत उद्धिस्ट रईत प्रभुत् रे मुख्य पद्धन एलक्ट्रिसिटी मीटर चाल दारणम विषय अभी एवरी तेयकु का रेपन आीटर् बिग्चे विषय में चला नष्टर अला कौल रैतने लगा इंकोटी रैत चाल नष्ट इको चदाण अटे मन निजर्गाचेटे चय चाल अंदर की चला चक्ट स्लोगन मैं रावटमें चंद्रपूड़ एत्तिपोतर पधका एकरा मुफ लक्षल इमीडियट गिजेस्ट आश्चर्य दलसी वाले वाले
చంద్రపూడి ఎత్తిపోతల పథకాన్ని గురించి తెలిసిన వాడే ఒక చెంచడ మట్టి తీసిన వాడే ఒక రూపాయి రైతుకి ఆ రోజున ఆ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ 18 లక్షలు కూడా ఇవాల ఇచ్చే దిక్కు లేదు నాకు మా డబ్బు మాకు ఇవ్వండి అని అడిగితే దిక్కు లేదు ఇలాంటి రైతు వ్యతిరేక పరిస్థితులలో పార్టీ ఆదేశాల ప్రకారం ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి వచ్చినటువంటి ఏడీ గారు వారు వేరే తూర్పుకెళ్లడంలో ఏవో గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం రోజు మన మాజీ ముఖ్యమంత్రులు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్టేట్ అధ్యక్షుడు సత్యనారాయణ గారు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం అధ్యక్షుడు ఇద్దరు ఆదేశాల మేరకు రాష్ట్రంలో 28, 29, 30 రైతు తరఫున తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు అధ్యక్షుడిగా ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ముందుగా అధ్యక్షుడు ముగ్గురికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు రైతాంగం ఆపదలో ఉందని చెప్పి మనం ఈ 3 రోజుల కార్యక్రమాలు చేయమని మమ్మల్ని రైతుల వెంట ఉండి రైతులు ఆ రైతులు కలుపుకొని అందరినీ పార్టీ రహితంగా రైతాంగానికి అండగా ఉండాలని చెప్పి రైతు బాధలన్నీ అగ్రికల్చర్ ఏడీకి ఏవో ఆఫీస్కి అక్కడికక్కడికి మనం ప్రతిపత్రం ఇచ్చి రైతుల డిమాండ్ రైతుల ఇబ్బందులు ఎదుర్కొనని ప్రజలకి గవర్నమెంట్కి వారధిగా పనిచేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. దాని తదుపరి నిన్న కార్యక్రమం నిన్న వేరు ఇవాళ రోజు కార్యక్రమం కౌలు రైతులు హీరో ఒడ్డి పంట నష్టం వాటర్ నీటర్ వినియోగం ఇలాంటి అనేక కార్యక్రమాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ మేము ఏదో చేస్తాం 15 రైతులు ఆశించుకో అన్నదాతలు అందరినీ నానా ఆత్మలో పెట్టి వేధిస్తుంది. కనీసం మద్దతు ధర లేదు, రైతులు అమ్ముకునే దిక్కు దాని లేదు, అకాల వర్షాల వల్ల 20 బస్తాలు ఆ 20 బస్తాలు కూడా అమ్ముకోవడానికి కూడా ఈ రోజుకి ప్రభుత్వం ఆ రోజు కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ నేను వెల్కమ్ చేశాను. చెప్తే ఇంకో చేస్తాం వచ్చి ఇప్పుడు మీకు కొట్టిన వాళ్ళకి డబ్బులు లేవు, కొట్టడానికి దిక్కు లేదు, ఇలాంటి రోడ్డును పడేసి రైతాంగానికి ఏడ్పిస్తుంటే ఈ ప్రభుత్వానికి కనీసం జాలి దయ ఏమీ లేదు. కాబట్టి ఎప్పటి రైతాంగాన్ని ఆదుకోమని చెప్పి ఎకరానికి పట్టణ కింద సేవింగ్ లేకుండా రైతులందరికీ ఎంత అంత కౌలు రైతులకి అందరికీ ఇచ్చి బ్యాంక్ రుణాలు రీషెడ్యూల్ చేసి 500 నుంచి రైతులు ఆదుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. నమస్కారం. వ్యవసాయానికి మేము అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అని చెప్పి పేపర్లో మొదటి పేజీ ప్రకటనలో పెద్ద పెద్ద హోర్డింగులతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వం నిజానికి రైతుకు చేస్తున్నది 0. ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు, యాంత్రీకరణ రాయితీ మీద యంత్రాలు ఇవ్వటం లేదు, యంత్ర పరికరాలు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు వాటికి రాయితీయే లేదు. ఇప్పుడు గత ఈ ఖరీఫ్ సీజన్లో 7 సార్లు వర్షాలు వచ్చి 7 సార్లు విపత్తులు వచ్చి పంట మీద పంట దెబ్బతిని ఇబ్బందులు జరిగితే పంట నష్ట పరిహారంలో మేనమేషన్ లెక్కేస్తూ ఉన్నారు, కొర్రీలు పెడతా ఉన్నారు, ఈ క్రాప్లో నమోదు కావాలి అని అంటున్నారు. ఈ క్రాప్ రైతుకి ఏం తెలుస్తుంది? వాలంటీర్లు జిరాక్స్ పేపర్లు తీసుకెళ్లారు. ఆ రైతు ఏమనుకుంటాడు? నాది ఈ క్రాప్లో నమోదైంది అనుకుంటాడు. తీరా నష్టపరిహారం రాసేటప్పటికీ నీది ఈ క్రాప్లో నమోదు కాలేదు అంటున్నారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఒకవేళ అధికారుల అలసత్వం వల్ల కానీ వాలంటీర్లు చేసిన పొరపాటు వల్ల కానీ రైతు నష్టపోకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ ఈ క్రాప్లో నమోదు కాకపోతే ఇప్పుడు చేయండి. ధాన్యం కొనుగోలులో కూడా అంతే, పంట ఈ క్రాప్లో నమోదు కాలేదని చెప్పి యార్డుల్లో ధాన్యం తీసుకోవట్లేదు. ధాన్యం కూడా ఇప్పుడు మా అధ్యక్షులు వారు వెంకటేశ్వర గారు చెప్పినట్టు కట్టింగ్ శాతం అనేది ఎక్కడా కూడా ప్రభుత్వం ఇంత శాతానికి మించితే కట్టింగ్ మేము తీసుకోమనేది లేదు, కానీ ఇక్కడ 50% కట్టింగ్ అవుతుందని చెప్పి యార్డుల్లో కొనుగోలు చేయడం లేదు. అంటే ఈ ప్రభుత్వానికి రైతుల మీద రైతాంగ సమస్యల మీద చిత్తశుద్ధి లేదు. అందుకోసమే మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశం మేరకు ఈ రైతు సమస్యల్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ దున్నపోత మీద వర్షం కురిసినట్లు ఈ మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి, రైతులు తెలుసుకోవాలని చెప్పి మేము ఈ ఉద్యమం చేపట్టాం. ఈ 3 రోజుల కార్యక్రమంలో భాగంగా 2వ రోజు ఈ కార్యక్రమం చేపట్టాం. రైతులందరూ కూడా వీటిలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.